ఏంటి అలా చూస్తున్నారు? మీరందరూ దిక్కులు చూడకుండా ఇక్కడ చూడాలనే అంత పెద్ద హాయ్ చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు మనతో బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విశేషాలని మాట్లాడడానికి దిక్కులు చూడకు రామయ్య టీమ్ హీరో నాగశౌర్య అండ్ హీరోయిన్ సానా మనతో ఉన్నారండి. మరి ట్రైలరే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, మరి సినిమాకి సంబంధించి ఇంకెన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్తారో చూద్దామా. హాయ్ నాగశౌర్య. హాయ్ సనా. సో దిక్కులు చూడకు రామయ్య, అసలు ఆ టైటిల్ అనే విధానమే అందరికి చిన్నపిల్లల నుంచి అలవాటు అయిపోయింది. యాక్చువల్లీ ప్రమోషన్ స్టార్ట్ చేసిన కొన్ని రోజులైనా కూడా నిజంగా జనాలకు బాగా వెళ్ళిపోయింది. ద బేసిక్ రీజన్ ఐ థింక్ ద టైటిల్ అండ్ ద ట్రైలర్ కదా. దిక్కులు చూడకు ఫన్నీ కాన్సెప్ట్ యాక్చువల్లీ. అంటే మీరు అది బాగా అంటున్నట్టున్నారు కదా, ఒకసారి ఆ టైటిల్ అనండి. దిక్కులు చూడకు రామయ్య. అలా కాదు, ట్రైలర్ లో వచ్చినట్టు దిక్కులు చూడకు రామయ్య. సో అది దిక్కులు చూడకు రామయ్య దాంట్లోనే ఒక పోయిటిక్ నేమ్ అండి ఇది. ఎందుకంటే నేను మా అమ్మమ్మ దగ్గర నుంచి విన్నాను, దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉంది సీతమ్మ అని చెప్పి ఒక ఫేమస్ సాంగ్ ఉంది. సో ఆ సాంగ్ నుంచి తీసుకున్న టైటిల్ ఇది. దాని మీనింగ్ ఏంటంటే ఆ సాంగ్లో పక్కనే సీతమ్మ ఉండగా ఎందుకు నువ్వు దిక్కులు చూస్తున్నావు. సో ఇక్కడ మా నాన్న అజయ్, సో ఆయన పేరు గోపాలకృష్ణయ్య, బట్ ఆ రామయ్య మీన్స్ అంటే రిజెంబుల్స్. సో వైఫ్ సీతమ్మ లాంటి వైఫ్ని పక్కన ఉంచుకుని సనాన్ని ఎందుకు చూస్తున్నావు. సో లైక్ తను మంచిది, సో మా నాన్న మంచోళ్ళు, మా అమ్మ మంచిది, నేను మంచోని ఆబ్వియస్లీ. సో తన లైఫ్ పాడవకూడదు బికాస్ మా నాన్నకి ఆల్రెడీ మ్యారేజ్ అయింది అండ్ నేను లవ్ చేస్తూ ఉంటాను సనాని, మా నాన్న లవ్ చేస్తూ ఉంటాడు సనాని. అసలు ఫస్ట్ ట్రైలర్లో లాస్ట్కి మీరు క్యారెక్టర్ తీసుకొచ్చి ఇస్తారు కదా, అసలు చూడగానే అందరు మైండ్ బ్లాక్ అయిపోయింది, ఏంటిది నిజంగానే ఈ కాన్సెప్టేనా అనే పెద్ద డౌట్ వచ్చింది అనమాట. ప్రతి విషయాన్ని పాజిటివ్గా చూడొచ్చు, నెగిటివ్గా చూడొచ్చు, అంటే మనం చూసే విధానం బట్టి ఉంటుంది. బట్ ఫాదర్ అండ్ సన్ ఒకే అమ్మాయిని లవ్ చేస్తుంటే నెగిటివ్గా చూడడానికి చాలామంది ఈజీగా కనెక్ట్ అవుతారు, కానీ మూవీని 99.9% పాజిటివ్గా చూపించారు. సో ఆ ఒక్క లింక్ పెట్టుకుని థిన్ లేయర్ పెట్టుకుని ఫ్యామిలీలో ఒక రెస్పాన్సిబుల్గా సన్గా నేను ఏం చేశాను. సో నాకు మదర్ మీద ఉన్న ప్రేమ కానీ, నాకు సనా మీద ఉన్న ప్రేమ కానీ, లైక్ మా నాన్న అంటే ఇష్టం కాబట్టి, సో తన లైఫ్ పాడవకూడదు, అట్ ది సేమ్ టైం మా నాన్న రోడ్డు మీద రాకూడదు అండ్ ఫ్యామిలీ కొలాప్స్ అవ్వకూడదు, పరుగుకూడదు. బికాజ్ మన ఆడియన్స్కి మనకి తెలుగుదనానికి పరుగు అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని బేస్ చేసుకుని చేసిన మూవీ. ఎస్, మీరు ఊహించింది కరెక్టే, ఐఎమ్ స్టిల్ బ్యాచులర్. ఈ రోజుల్లో అమ్మాయిల్ని పట్టాలంటే ఒకటి డబ్బేనో ఉండాలి, లేకపోతే స్టిల్ లేట్ 20s. నాన్న, అమ్మ నీకు లంచ్ బాక్స్ ఇచ్చినామంది. డిఫరెంట్ సినిమా, డిఫరెంట్ సినిమా అని చాలా మంది అంటూ ఉంటారు, కానీ ఫాదర్ అండ్ సన్ లవింగ్ సేమ్ కాన్సెప్ట్ ఎక్కడ ఉంటుంది అసలు? సో సనా, వెన్ యూ ఫస్ట్ గాట్ టు నో అబౌట్ ది స్క్రిప్ట్, హౌ డిడ్ యూ రియాక్ట్? వాట్ వాజ్ యువర్ రియాక్షన్? You want to see that? Yeah, I want to see that reaction. No, actually when Sai sir told me, my producer sir, he told me that, you know, it's a really very different concept. I was like, how different? Then he's like, there's a father, son, and both fell in love for you. I was like, yeah, I got it. Okay. Okay. This is some strange, like you don't get to see that more often, or you would never see that kind of things. So yeah, that was little, okay. Okay. So yeah, that was my reaction. Definitely you wouldn't have expect this kind of character for your launch movie, I mean first movie. See, I play Samita. I'm a 21-year-old girl and she's independent, she's fun loving. So she is commercial, fully commercial enough for this movie. So yeah, it is not different. She is playing herself only. Like Sana in real life is like that. So yeah. Okay. Basically the best launch and Sana ke. Endukante
నేను పడేది సన చుట్టూ అమ్మాయి చుట్టూనే తిరుగుతుంది, సెంటర్ రోల్ అన్నమాట. సో స్టోరీ మొత్తం జరిగేది సన వల్ల. సో దాని పాయింట్ ఏంటంటే నాకు తెలిసిన ది బెస్ట్ లాంచ్. అవును, వావ్, వాట్ ఇట్. సో మీరు ఒకరితలకి భాష అక్కర్లేదు ఓకే. సో ఊహలు గుసగుసలాడే సూపర్ హిట్ తర్వాత ఈ సినిమా వస్తుంది. అండ్ టూ టోటల్లీ లుక్ వైజ్ కూడా డిఫరెంట్, క్యారెక్టరైజేషన్ వైజ్ డిఫరెంట్. సో అది ఇంకొంచెం ఐ మీన్ మరీ యంగ్ గా కనిపించడం కోసం ఈ బర్డ్ దగ్గర నుంచి మొత్తం బియర్డ్ మొత్తం క్లీన్ షేవ్ చేశానండి. క్లీన్ షేవ్ చేసి పక్కకు దువ్వి లైక్ డబుల్ ఎక్సెల్ షర్ట్ వేసి లూజ్ ప్యాంట్ సంథింగ్ లైక్, అంటే షౌర్యే కనిపించకూడదు. అదే. సో మేము డిఫరెంట్ డిఫరెంట్ మూవీ చేయాలంటే షౌర్య అనే క్యారెక్టర్ మర్చిపోవాలి. స్టోరీ నా దగ్గరకు వచ్చిన తర్వాత డైరెక్టర్ ఒక కాన్సెప్ట్ పెట్టుకుంటారు, నా హీరో ఇలా ఉండాలి అని రాసుకుంటారు డైరెక్టర్. సో ఆ డైరెక్టర్ ఆ క్యారెక్టర్కి ఒక పేరు ఇస్తారు. సో నాకు అలాగే దిక్కులు చూడక రామే మధు అనే క్యారెక్టర్ పేరు. సో ఆ మధు క్యారెక్టర్స్ నన్ను ఎలా అనుకున్నారు, సో అంటే నాకు చాలా అమాయకంగా ఉండాలి శౌర్య, మా డైరెక్టర్ చెప్తారు చాలా చాలా మంచోడు, చాలా మంచోడు అది ఇది అని చెప్తే మంచితనం నేను మంచి కనిపించాలంటే ఏం చేయాలి అని క్లీన్ షేవ్ చేశాను. సో క్లీన్ షేవ్ అండ్ పక్కకు దువ్వి లూజ్ షర్ట్ వేస్తే నాకే అనిపించింది మంచిగా కనిపిస్తున్నాను ఏంటి అని. సో ఐమ్ నాట్ అంత గుడ్ బాయ్ కాదు, ఇంట్లో అల్లరి ఎక్కువ చేస్తుంటే. సో యాక్చువల్లీ చూస్తే కూడా తెలిసిపోతుంది అనుకుంటా, గుడ్ బాయ్ గానే లేదా బ్యాడ్ బాయ్ అల్లరి చేస్తూ ఉంటా. సో అది నేను తీసుకున్నాను అన్నమాట, మధు అనే క్యారెక్టరైజేషన్ ఆయన దగ్గర నుంచి తీసుకున్నాను. ఓకే, రాసిన రైటర్ బ్రహ్మేనా, ఒకడితో పిచ్చి వయస్సు వచ్చి మొదలు పెట్టాడి పైలా పచ్చి, ఒకడితో పిచ్చి మనస్సు పుచ్చి తగులుకున్నాడి పిల్లే నచ్చి, తింటానా దిన్ తింటానా దిన్ తింటానా తింటానా స్టోరీనా. సో ఈ సినిమాలో ఇద్దరు హీరోలు, ఫాదర్ అండ్ సన్ ఆర్ హీరోస్ ఫర్ దిస్ మూవీ. సో ఆల్రెడీ ఎంజాయ్ వర్కింగ్ విత్ దీస్ టూ హీరోస్? ఐ హ్యాడ్ ఫన్, ఐ హ్యాడ్ అ బ్లాస్ట్ షూటింగ్. హీ వాస్ ఫన్ అరౌండ్, అజయ్ సర్ వాస్ ఫన్. సో యా, ఆల్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్. కోటి సార్ ఇస్ ఫన్, కోటి సార్ మై డైరెక్టర్ ఇస్ ఫన్. ద బెస్ట్ థింగ్ ఐ థింక్ మోర్ దెన్ షౌర్య అండ్ అజయ్, ఐ హ్యాడ్ అ గుడ్ రెపో విత్ కోటి సార్. హీ వాస్ ఫన్ ఆన్ ద సెట్, లైక్ హీ వాస్ రియలీ. కోటి సార్ బేసిక్ ఏంటంటే కోటి గారు వచ్చి ఆయన చెప్తారన్నమాట సీన్. సో సనా అని చెప్పి నాకు చెప్తారనమాట, ట్రాన్స్లేట్ చేస్తాను నేను అజయ్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ మొత్తం ముగ్గురు కలిసి సనా దిస్ వాట్ వాట్ ఇస్ దిస్ అది మొత్తం అంతా చెప్తూ ఉంటాం. చెప్తూ ఉంటే సనా కొంచెం కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. కన్ఫ్యూజన్ వస్తే డైరెక్టర్ కోటి గారు వచ్చి సనా ఫీల్ కమ్ గెట్ త్రో అంటారు. అర్థం కాలేదు ఇప్పుడు కోటి he is not much familiar with English, yeah, so he yeah. knows little bit of English. Okay. Hindi he doesn't even know. Okay. And Telugu I don't know. Yeah. So for me it was really to communicate with sir, but sir used to try his level best to make me understand. But the moment I'll be like sir kalyan ra cheppo cheppo, and these like if I have seen with him, I have scenes with Ajay, so both of them were like, how do you manage to understand him? It's like, yeah, heart connection, you see. తను పొగుడుతుంటే కూడా బాగా అర్థమవుతుంది కదా, పొగుడుతుంటే కొంచెం కొంచెం. The song really came out like telipothunna mundu venaka chudakunda uhakaina andakunda aaratam ga. We'll do the
సిగ్నేచర్ మూవ్ ఫర్ తేలిపోతున్నా. తేలిపోతున్నా నేను తేలిపోతున్నా. లెట్ మీ ఆస్క్ యూ వన్ థింగ్, అంటే సినిమాలో ఆబ్వియస్లీ అంటే మెయిన్ ఫాదర్ని లవ్ చేయడం అనేది ఎలాగో కుదరదు, అది పక్కన పెట్టేస్తే విచ్ హీరో డిడ్ యు లైక్? ఆబ్వియస్లీ పక్కనే ఉన్నాం కదండి ఇప్పుడు. అలాగే ఇప్పుడు నేను నో సే ఫ్రాంక్లీ ఫర్గెట్ అబౌట్ నాగేశ్వరి అయ్య. షార్ట్ ఇస్ ఆబ్వియస్లీ చార్మింగ్, బట్ ఐ I don't know. I'm really confused. Father or son? Yeah. Same blood. Same. I don't know. I had fun shooting both of them. Wow, very diplomatic. I'm being diplomatic. Yeah. Diplomatic. Okay. So, Nagashwarya, ఈ ఫస్ట్ స్క్రిప్ట్ అజయ్ గారి దగ్గరకు వెళ్ళిందా, మీ దగ్గరకు వచ్చిందా, ఎలాగా ఫాదర్ అండ్ సన్? లేదండి, యాక్చువల్లీ లాస్ట్ నా దగ్గరకు వచ్చింది. అవునా? లాస్ట్ బికాస్ అజయ్ గారికి ఇప్పుడే వచ్చింది, దాని తర్వాత సన. బికాస్ నేను ఊహలు గుసగుసలాడే క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు నేను సన ఫోటో షూట్ అయింది. సో షూట్ దగ్గరికి సన వచ్చింది, సేమ్ ప్రొడక్షన్ కదా. ఓకే. సో ఫోటో షూట్ అయింది, అప్పుడే ఒక సీన్ చేసాము, అందరు చాలా బాగా వేస్తుంది అది, అప్పుడే చిన్న చిన్న డైలాగ్స్ కూడా చెప్పేసింది తెలుగులో. సో అనిపించింది చాలా బాగుంటుంది స్క్రిప్ట్ అని. దాని తర్వాత నేను స్క్రిప్ట్ విన్నాను. సో వెంటనే దిక్కులు చూడక రామ్ లక్ష్మి వచ్చి మన ఊహలు కుసుకుసలాడే మూవీ అయిపోయింది, డబ్బింగ్ అయిపోయింది, ఒక 10 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ దిక్కులు చూడక రామే షూటింగ్కి వచ్చే. ఇట్స్ లైక్ నాకు షెడ్యూల్ గ్యాప్ లాగా ఉంది, 10 డేస్ అంటే మరి. అవును, సినిమా సేమ్ ప్రొడక్షన్, అందరూ తెలిసిన వాళ్ళే, అప్పుడే ఊహలు కుసుకుసలాడే అయ్యింది, వెంటనే దిక్కులు చూడక రామయ్యా అందరు తెలిసిన వాళ్ళే. సో నాకు ఏదో పెద్ద కొత్త మూవీ చేస్తున్నట్టు అనిపించలే. ఓకే, ఒక గెటప్ విషయంలో తప్ప, ఆ గెటప్ విషయంలో తప్ప మధ్యలో అది కూడా ఎంత ఒక షెడ్యూల్ వరకునా? లేదండి, అది ఫైనల్ షెడ్యూల్ వరకు వచ్చింది. అవునా? ఫైనల్ షెడ్యూల్ అంటే కోటి గారు చాలా క్లారిటీ ఉంటుంది దానికి. ఓకే. సో ఎప్పుడెప్పుడు ఏ సీన్ పడుతుంది అది, బికాస్ నేను సైమల్టేనియస్గా లక్ష్మీ రామ్ అంటే ఇంకో మూవీ చేస్తున్నా, దాంట్లో కొంచెం బియర్డ్ ఉంటుంది. సో దానికి 1 వీక్ షూట్కి వెళ్తే మళ్ళీ దీనికి 1 వీక్. సో అక్కడికి లక్ష్మీ రామ్ ఇంటికి ముందు వెళ్తుంటే సార్ చెప్పాను, సార్ ఒక 3 డేస్ పెంచుకుంటాను గడ్డాన్ని, అక్కడ గడ్డం కంటిన్యూటీ కదా అని చెప్పి. సో ఈ 3 డేస్ ఇంటికి ఇక్కడ బియర్డ్తో ఉన్న సీన్స్ అని ఇలా చేసేవాళ్ళం కోటి గారు. సో అంత క్లారిటీ, అంత సపోర్ట్ ఉంది, ఆర్టిస్ట్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదండి. సో కంఫర్టబుల్. అలా కలిసి వస్తుందా చందమామ కథలు, ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మీ రావయ్య మా ఇంటికి, ఏంటి ఇంత పెద్ద పెద్ద టైటిల్స్ అన్ని మీకే పడుతున్నాయి అంటే? ఏం లేదండి, అదృష్టం బట్టి అలా వచ్చినాయి. ఇంకా నేను అలా క్యారీ అని అవుదాం అనుకుంటున్నా. సో టైటిల్ యాప్ట్ అయితేనే సినిమా, బికాస్ సినిమాకి తగ్గట్టు తెలుగు మూవీ చేస్తున్నాం, తెలుగు వాళ్ళం, తెలుగులో పాటలు పాడుకుంటున్నాం, తెలుగు డైరెక్టర్లు. సో ఇంత తెలుగు ఉన్నప్పుడు టైటిల్స్ కూడా తెలుగు ఉంటే బాగుంటుంది కదా. సో అందుకనే ట్రై చేస్తున్నా. కానీ అదే మీరు చేసే ప్రతి సినిమాలోనూ మెయిన్ ఆ టైటిల్ బాగా అట్రాక్ట్ చేసేస్తుంది, ఎందుకంటే అది సమ్ నావలిస్టిక్ గా అనిపించడం వెంటనే అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. మనం తీసేది తెలుగు వాళ్ళ కోసం కదండి. చూద్దాం ఎంత వరకు కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు అన్నారు కదా, ఎంకరేజ్ చేయండి ప్లీజ్. యా, ఎంకరేజ్ చేస్తున్నా, అందుకే ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తే మీరు డెఫినెట్లీ చూస్తారు కదా. అదే ఉంటుంది, అదే ఎంకరేజ్మెంట్. ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎంకరేజ్. అలాంటి పేరు రావడం కూడా మంచిది కాబట్టి. యా, ఓకే. సో త్రికోటి గారు, రాజమౌళి గారి దగ్గర ఎన్నో ఇయర్స్ చేశారు, ఇంకా ఆల్మోస్ట్
చాలా హెల్ప్ఫుల్ గా ఉండేవారని విన్నాము. ఆయన పేరు ఈ మధ్య బయటపడిందని కూడా మాకు తెలిసింది. ఏంటి ఆయనతో పరిచయం మీకు ఎలా ఏర్పడింది, ఆయన పరిచయం అయిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఆయనతో మాట్లాడలేదు? ఫస్ట్ ఇంప్రెషన్ అనేది బెస్ట్ ఇంప్రెషన్ అంటారండి, కానీ కోటిగారి విషయంలో ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అనేది నాకు లేదండి. సీరియస్లీ చూడంగానే ఈయన తీగలుతారా అనిపించింది, కానీ తీస్తున్నప్పుడు మాత్రం నిజంగా ఎంత క్లారిటీ ఉంటుందా ఒక డైరెక్టర్కి, ఎంత కష్టపడతారా అంటే ఆ ఒక సామెత ఉంటుంది కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని, అది నాకు చాలా చీప్ అనిపించింది. కోటి గారిని కలిసింది, ఎంత మంచి వ్యక్తి అయినా చాలా డౌన్ ది ఎర్త్ అండ్ ఓపిక ఎక్కువ. నాకు 5 ఇయర్స్ ఇండస్ట్రీలో ట్రై చేస్తేనే నాకు డిప్రెషన్కి లోన్ అయ్యి వెళ్ళిపోదాం అనిపించింది. ఆయన 25 ఇయర్స్ ఎలా ట్రై చేసి అంత పాజిటివ్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాల. ఆయన పాజిటివ్ బ్యాంక్ ఏమైనా పెట్టుకున్నారా అనిపిస్తుంది నాకు. 25 ఇయర్స్ ఉంది, ఓ 10 సినిమాలకు ఛాన్స్ వచ్చేసి షూటింగ్ వెళ్ళబోయే ముందు ఆగిపోయి అంత స్ట్రాంగ్ హార్ట్ నేనైతే చూడండి. సో అందుకని నేను చాలా నేర్చుకోవాలి, చాలా మంచి వ్యక్తి అయ్యాను. సో అందుకే ఫస్ట్ ఇంప్రెషన్ అనేది బెస్ట్ ఇంప్రెషన్ ఎప్పుడు అవ్వదని నాకు అనిపించింది. మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? హౌ విల్ బి యువర్ క్యారెక్టరైజేషన్ బేసికలీ బిట్వీన్ ద ఫాదర్ అండ్ సన్? No, it's same only. She, I told you. Will it be like entertaining or confusing? No, it is not confusing. She knows what she's doing. She's there. Like she's focused. She's an independent girl. She works for herself. And she has all shades of drama. She has emotions. She has anger. She has love side. She has fun side. So, yeah, she's... And she don't know that I'm his son and actual movie ending work teliyadu. That you don't have to say. Oh. I have to say because no, that's okay. Ante first aithe teliyadani elago anipistune untundi because ee ammaina telisi maatladadu kabatti. Maybe so I don't know who's senior and who's junior, so I'm a little blank. Ajay garu is just late 20s kada. He is just late 20s. Nana amma lunch box ichchamu, perfect timing kada. Perfect timing. అది నేను అజయ్ గారి కాంబినేషన్ లో ఫస్ట్ సీన్ అండి. అది ఓ షూటింగ్ లోనే ఫస్ట్ సీన్. స్టిల్ లేట్ 20s. నానా అమ్మ నీకు లంచ్ బాక్స్ ఇచ్చిరమంది. అండ్ అజయ్ గారు ఇస్ బెస్ట్ అని చెప్పొచ్చు ఈ క్యారెక్టర్ కి. ది బెస్ట్ అండి, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో అజయ్ గారిని నెగిటివ్ చూసి 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 సడన్ గా ఒకసారి ఫాదర్ అన్నగానే చాలా మంది షాక్ అయ్యారు. అండ్ దట్ ఫాదర్ అన్స్ అన్నగానే ఇంకో షాక్ అయ్యారు. అప్పుడే ఫాదర్ ఏంటి అజయ్ గారు అనుకున్నాం కూడా. So it's a different concept. People have seen him more in negative roles. Yeah. You know, this is and obviously he don't look like a father, right? Not yet at least. He's still 20. Bite original ki iddar pillu unnaru. Ah, generally manaki on screen kuda inka anne characters lone manaki ekku kanipistu untaru kada. Andulo inta pedda kodukiki aa father anedi inta peddane andi 19 e kadandi. Okay, but yeah, yes, meer unchin correct e. I'm still bachelor. అమ్మాయిలు ఎప్పుడు వాళ్ళంతటి వాళ్ళు మన లైన్ లోకి రారా, మనమే వాళ్ళని ఫాలో అవుతూ లైన్ లో పెట్టుకోవాలి. ఒకడితో పిచ్చి వయస్సు వచ్చి మొదలు పెట్టాడి పైలా పచ్చి, ఒకడితో పిచ్చి మనస్సు పుచ్చి తగులుకున్నాడి పిల్లే నచ్చి. నువ్వు 19 ఏళ్లకే సెటిల్ అయిపోయి 40లో ప్రేమలో పడ్డావు. నీ పప్పులు ఉడకాలని ఓ తప్పుడు లెక్కలు రాసిన గొప్పలు తెగ మెచ్చిన జనం ఎక్కడ 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 అనుకొని తిరుగుడు చూడకు రామయ్యా. Ni 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 ni
సో అండ్ కమింగ్ టు మ్యూజిక్, గాడ్ అండి అసలు. ఎందుకంటే తెలుగు తనం, తెలుగు మ్యూజిక్ వినాలంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఆయన మించిన లేరండి. అండ్ 218th మూవీ, ఇట్స్ నాట్ సో ఈజీ ఇప్పుడు ఉన్న జనరేషన్ కదా. 218th మూవీ, ఓ మై గాడ్, చాలా కష్టం. ఇన్ని డిఫరెంట్ ట్యూన్స్, ఇన్ని డిఫరెంట్ జానర్స్, గ్రేట్. ఎన్నో సినిమాలు నిలబెట్టారండి ఆయన, నిజమే. సో కిరవాణి ఈ సినిమా కూడా బిగ్ అసెట్ అండ్ హైలైట్ ఆఫ్ బెస్ట్ పార్ట్ అండి. నా ఫస్ట్ మూవీ అంటే ఛాన్స్ వచ్చింది లీడ్గా, ఊహలకు సూసలాడే. నా ఫస్ట్ టైం చెక్ తీసుకుంది కీరవాణి గారితో. నా సెకండ్ మళ్ళీ లీడ్ తీసుకుంది నా మ్యూజిక్ డైరెక్టర్ ఆయన అయ్యారు. ఐఎమ్ సో హ్యాపీ, నేను చెప్ప ఎక్స్పెక్ట్ చేయలే, కోరుకుని కూడా కోరుకోవాలి. ఎందుకంటే చాలా పెద్దది కదా, అంత కోరిక అంత సీన్ లేదు నాకు అనిపించింది. బట్ సాయి గారు అండ్ త్రికోటి గారు వాళ్ళిద్దరు వల్ల. సో ఊహలు గుసగుసలాడేకేమో కళ్యాణ్ మాలిక్ గారు చేశారు, దీనికి కీరవాణి గారు చేశారు. సేమ్ ఫ్యామిలీ. అండ్ కీరవాణి గారి ఫాదర్ ఈ సినిమాకి ఒక సాంగ్ కూడా రాశారు కదా. సో అది ఎలా జరిగింది అసలు? ఐ మీన్ త్రికోటి గారు ప్లాన్, త్రికోటి గారు ఆయన బికాస్ ఆయన వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నారు కదండి, వాళ్ళు పరిచయం వాళ్ళకుంద ఒక ఫ్యామిలీ లాగా, ఎక్స్టెండ్ ఫ్యామిలీ అనమాట వాళ్ళందరూ. సో వాళ్ళకున్న ర్యాప్ రాశారు. నిజంగా ఆ సాంగ్ అనేది ఏడిపించేస్తుందండి, అందరి రాతలు రాస్తుందని. సో బ్రహ్మదేవుడు మన రాత రాస్తారు కదండి, మంచి చెడు మనకి ఎప్పుడైనా ఏమైనా కోల్పోయామంటే దేవుడు నా రాత ఎందుకు ఇలా రాసి తిట్టుకుంటాం. సో అందరు కలిసి ఒకసారి జనాలు అందరూ ఎవరైతే ఓల్డ్లో ఉన్నారో అందరూ ఉసిరి పడితే ఏంటి, బ్రహ్మదేవుడు ఉసిరి పడితే అసలు బ్రహ్మదేవుడు ఏమైపోతాడు. సో అనే కాన్సెప్ట్లో రాశాడు ఆయన, బ్యూటిఫుల్ అండి. సో సనా, హౌ డిడ్ యు ఎంజాయ్ మ్యూజిక్? లవ్లీ. ఐ లైక్ విచ్ సాంగ్ యు లైక్ మోస్ట్? ఫస్ట్ ఐ షాట్ ఫర్ తెలిపోతున్న, ఐ లైక్ తెలిపోతున్న. తెలిపోతున్న షాట్ ఫర్ అంతే అంతే, I like that song. Demi shot for Dhintana, I like that song. Now this Andhari Raatalu, that is also very lovely song. Okay. So all the songs are good, like Keeravani gar. Okay. They have the word, the words carry meaning, so which is good. You understand the meaning? You got to know about the meaning? Obviously. Wow. Superb. So, you sing very good. Ante Nagasarya cheppar indake baaga paadtarani. Yeah, yeah. Yeah. You sing, right? Yeah, Dhintana will sing. Yeah. Yeah. You sing. No, no. Okay. Yeah, I'll do my lip. Okay. Chalo. Meeku tan dubbing iste evanna baaguntunda idi shoot cheyalanu. Mujhe to pura, I don't even know. I'll only say chorus. Din tan din din. Even I know that only. Paarte paar paadalam. No problem. Paadu, no problem. Yeah, okay. Just let's. One. Okay. Yeah. One, a two, a three. A start. సో అదండి, సో సాంగ్ చాలా బాగుంటుంది, బాగా పడ్డట్టున్నాయి, బాగుంటాయి. ప్రొడక్షన్ వారా హీ ఫిల్మ్స్ అని కానీ ఇందాక నుంచి చెప్తూనే ఉన్నారు, అది తక్కువే యాక్చువల్లీ. నిజంగా ప్రొడక్షన్ ఆ బ్యానర్ నుంచి వచ్చిన ప్రతి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వెళ్ళి చూడదగ్గ సినిమా అండ్ వెరీ ప్రామిసింగ్ మూవీ ఉంటుంది. సో ఆ ప్రొడక్షన్లో మీరు కంటిన్యూస్గా వర్క్ చేయడం ఎలా అనిపించింది అండ్ సాయి గారుతో పరిచయం? లేదండి, అసలు నాకు ఛాన్స్ లేని రోజున నేను ఇంకా హోప్స్ వదిలేసుకుని 5 ఇయర్స్ తర్వాత ఇంకా నాకు ఛాన్సెస్ రావట్లేదు, వచ్చినా వెళ్ళిపోతున్నా బ్యాక్ అనే టైంలో ఆయన గుమ్మం తొక్కాను. అప్పటి నుంచి పంపించట్లా, లైఫ్ లాంగ్ పంపించకూడదు, ఒకవేళ పంపించినా మళ్ళీ ఆయన దగ్గర ఉండాలి అనుకుంటున్నా. ఎందుకంటే నాకంటే ఈరోజు 2-3 సినిమాలు చేస్తున్నా అంటే ఆయనే కారణం, ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే నవంబర్ నుంచి ఇంకో మూవీ కూడా వేస్తున్నాం మళ్ళీ, సేమ్ బ్యానర్. సో అది సో అది మీ హోమ్ బ్యానర్ లాగా అయిపోతుంది అనమాట. ఏమండి, సో జనరల్లీ అంటారు కదా కొంచెం ఆస్థాన హీరో హోమ్ బ్యానర్ అలా, కానీ ఆయన ఎప్పటికీ రుణపడి ఉంటాను సీరియస్లీ. సో సనా, how do you like the production work? Same here, I would say it's like a family. The first movie you work, there's nothing less they do. They treat you well. Varahi is hats off. They have treated me well. So yeah, and I have worked, it's my first cinema with Varahi. But still, I feel like I'm home. So they've not, you know. And Sai sir, speaking about Sai Garu, I would say he's a good human being. More than a producer,
like he is a producer, so but he's a good human being, so he's always there for you. Wow. No matter what. Yeah. So what kind of characters are you expecting in future after this movie, at least? Let's see. It's too early to talk about. Wow. Yeah. But you deserve more, I mean, very performance oriented role, I think. So because your eyes are very expressive. Oh, thank you so much. Thank you. So all the best for your future. Thank you so much. And thank you so much, Nageshwarya and Sana, for being with us and sharing a lot of things about. అంటే ఇంత పెద్ద తెలుగు టైటిల్ పెట్టుకుని ఇంత ఇంగ్లీష్ లో చెప్పడం కూడా అసలు రాలేదు. డోంట్ లుక్ హియర్ అండ్ దేర్. డోంట్ లుక్ అండ్ దేర్. ట్రాన్స్లేషన్. యా ట్రాన్స్లేషన్. రామయ్య. ఓకే. థాంక్యూ సో మచ్. థాంక్యూ సో మచ్. థాంక్యూ సో మచ్. రైటర్ బ్రహ్మేనా, ఒకడితో పిచ్చి వయస్సు వచ్చి మొదలు పెట్టాడి పైలా పచ్చి, ఒకడితో పిచ్చి మనస్సు పుచ్చి తగులుకున్నాడి పిల్లే నచ్చి. దింతానా దిన్ దింతానా దిన్ దింతానా దింతానా దింతస్సా ఇది లవ్ స్టోరీనా.